ओम नमो नारायणाय, ओम नमो भगवते वासुदेवाय, जय श्रीमन्नारायण, हरि ओम। हाय फ्रेंड्स, अंदर की नमस्कार। वेलकम टू मोक्षता क्रिएशंस। मुंदुगा मी अंदर की आषाढ़ मासं तोली एकादशी शुभाकांक्षलु। आ श्री महाविष्णु यक्क कृपा कटाक्षालु मी अंदर पै एल्लवेळला उंडालनी कोरुकुंटुन्नानु। ఇంతకు ముందు ఏకాదశులు వాటి విశిష్టత అనే వీడియో మీకు చేశాను, అప్పుడు కొన్ని మాత్రమే వివరించాను. ఈరోజు మిగతా వాటిని గురించి మీకు వివరించాలనుకుంటున్నాను. ముందుగా విష్ణుమూర్తిని స్మరించుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगी हृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं। श्री महाविष्णु యొక్క కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు తొలి ఏకాదశి అని మీ అందరికీ తెలుసు. ఆ ఏకాదశి గురించి కూడా మీకు ఇంతకు ముందు వీడియోస్ లో వివరించాను, మళ్ళీ ఈ రోజు కూడా ఒకసారి చెప్తాను. ఆ తర్వాత మిగతా వాటిలోకి వెళ్ళిపోదాం. దీన్ని మనం ఆషాఢ శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశి అని పిలుస్తామని, దీన్నే శయనైక ఏకాదశి అని కూడా అంటామని, ఈరోజునే చాతుర్మాస్యం ప్రారంభమవుతుందని ఇంకా వివరించాను. ఈరోజు అయితే భాద్రపద శుక్ల ఏకాదశి నుంచి ప్రారంభిస్తున్నాను. దీనినే మనం పరివర్తనైక ఏకాదశి అని కూడా అంటాం. శయనైక ఏకాదశి నాడు నిద్రించిన శ్రీ మహావిష్ణువు ఎడమ ప్రక్క నుండి కుడి పక్కకు తిరుగుతారు ఈ రోజున. అందుచే దీన్ని అలా మార్పు జరగడం వల్ల దీన్ని పరివర్తనైక ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ వ్రతం వల్ల మనకి అంతకుముందు నిలిచిపోయిన ఏ పనులైనా ఉన్నా, ఎంతటి కష్టమైన పనులైనా సరే పూర్తి చేసుకోవచ్చు ఇలాంటి వ్రతాన్ని ఆచరించడం వల్ల. అలాగే భాద్రపద బహుళ ఏకాదశి, దీన్ని ఇంద్ర ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి వ్రతం చేసిన వారు ఇంద్రునితో సమానమైన భోగాలు అనుభవిస్తారు. అంతటి ప్రాశస్త్యం ఉంది ఈ వ్రతానికి. అలాగే ఆశ్వేజ శుక్ల ఏకాదశి, దీన్ని మహా జ్ఞైక ఏకాదశి అని అంటారు. విజయదశమి అయిన వెంటనే వచ్చే ఏకాదశి ఇది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకి అన్ని రంగాల్లో విజయం కలుగుతుంది. ఎందువల్ల అంటే ఇది విజయదశమి తర్వాత వచ్చే ఏకాదశి. సో ఇటువంటి వ్రతాన్ని ఆచరిస్తే మీరు ఏ రంగంలో అయినా విజయాన్ని సాధిస్తారు. ఆ మహావిష్ణు యొక్క కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. అలాగే ఆశ్వేజ బహుళ ఏకాదశి, దీన్నే రమైక ఏకాదశి అని కూడా అంటాం. ఈ వ్రతం ఆచరించడం వల్ల ఉత్తమమైన స్థాన ప్రాప్తి, అలాగే ఏదైనా ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్స్ రావడం అటువంటి వాటికి ఇది వ్రతం ఆచరించడం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కార్తీక శుక్ల ఏకాదశి, దీన్ని ఉత్తానైక ఏకాదశి అని, అలాగే బోధనైక ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు విష్ణువు నిద్రలేవడం, అలాగే ఈ వ్రతమును ఆచరించడం వాళ్ళు అనేక దాన ధర్మాలు చేసిన పుణ్యం లభిస్తుంది. అలాగే శ్రీ మహావిష్ణు యొక్క కృపా కటాక్షాలు అయితే లభిస్తాయి. అది ఏ ఏకాదశి చేసినా మనకి ఆయన కృపా కటాక్షాలు మన అందరిపై ఉంటాయి. కానీ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది, అలా మనకి పురాణాలు చెప్తున్నాయి. అలాగే కార్తీక బహుళ ఏకాదశి, దీన్ని ఉత్తాత్తైక ఏకాదశి అని, ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఏకాదశి దేవతను సృష్టించారంట. ఈ వ్రతం ఆచరించడం వల్ల మనకి ఉన్న ఏమైనా చేసిన దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఆ సమస్త దోషాలన్నీ కూడా నశిస్తాయి. మార్గశిర శుక్ల ఏకాదశి, దీన్నే ద్వనైక ఏకాదశి అని, ఉత్తామైక ఏకాదశి అంటారు. భగవద్గీతలో అలాగే భగవద్గీత జన్మించిన రోజుగా దీన్ని అంటారు. సో దీన్ని గీతా జయంతిగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజునే చేస్తాం, ఆ గీతా జయంతి అనే దాన్ని చేస్తాం. ఈ ఏకాదశి రోజున కనుక ఉపవాసం ఉండడం, అలాగే ఇది ఏకాదశి వ్రతం చేయడం వల్ల స్థిరమైన మనస్సు, అలాగే మనకి ముక్తి అనేది కూడా ప్రాప్తిస్తుంది. అలాగే ఇప్పుడు మార్గశిర బహుళ ఏకాదశి, మార్గశిర బహుళ ఏకాదశి అంటే ఇది సఫలైక ఏకాదశి అంటాం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకి ఏంటి అంటే అనేక ఉపకారాలు జరిగి జీవితంలో అనేక మంచి కార్యాలు, మనం ఏ కార్యం చేసినా కూడా అందులో సత్ఫలితాలు లభించడం, అందులో తిరుగులేదు అని మనకు శాస్త్రాలు పురాణాలు కూడా చెప్తాయి. పుష్య శుక్ల ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి అని, అలాగే మోక్ష ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ మోక్ష ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల విష్ణులోకం పొంది మోక్షం ప్రాప్తిస్తుందని మనకి
తెలియజేయవచ్చు. అలాగే పుష్య బహుళ ఏకాదశి, దీన్నే తిలైక ఏకాదశి అని. అలాగే ఈ రోజున గనక మనం నువ్వు గింజలతో గనక స్నానం, అదే నువ్వుల పొడితో స్నానం చేయడం అలా చేస్తే గనక చిన్ని దాన్ని ఆహారం కింద తీసుకుని నువ్వుల్ని నువ్వులు దానం చేయడం వల్ల కనుక చేస్తే మనకి ఈ ఏకాదశి వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే దీనివల్ల ఏంటంటే మనకి ఏమైనా శని దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. అలాగే మాఘ శుక్ల ఏకాదశి, ఈ మాఘ శుక్ల ఏకాదశిని జయైక ఏకాదశిని అలాగే భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తుంటాం కదా మనం. ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశిని మనం భీష్మ ఏకాదశి అని పిలుస్తాం. ఇది కూడా చాలా ప్రాశస్త్యం ఉన్న ఏకాదశి అని మనకి మన మీ అందరికీ కూడా తెలుసు. అయినా ఇంకొకసారి నేను వివరిస్తాను. ఈ రోజున భీష్ముడు తనకి వైకుంఠ ప్రాప్తి కావాలి అని ఎన్నో రోజుల నుంచి తను అక్కడ బాణాలు ఉండే ఆ సైన్యపై ఉండి ఆ రోజున ఆయనకి చావు రావాలని కోరుకుంటారు. సో ఆయన చనిపోయిన రోజుని మనం భీష్ముడు మరణించిన రోజునే భీష్మ ఏకాదశిగా మనం జరుపుకుంటాం. ఆ రోజునే భీష్ముడు వైకుంఠాన్ని చేరాడంటారు. అలాగే ఈ రోజునే అంతర్వేదిలో కూడా ఆ నృసింహస్వామికి కళ్యాణం కూడా జరుపుతారు. అలాగే మాఘ బహుళ ఏకాదశి, మాఘ బహుళ ఏకాదశిని విజయక ఏకాదశి అని. అలాగే దీన్ని వ్రతం ఆచరించడం వల్ల విష్ణు సాహిత్యం పొందుతాం, అలాగే సకల కార్యాల్లో కూడా విజయం కలుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా అలాగే ఫాల్గుణ శుక్ల ఏకాదశి, దీన్ని అమలైక ఏకాదశి అని పిలుస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఎవరైనా భార్యాభర్తల మధ్య ఏమైనా ఘర్షణలు అవి ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వ్రతాన్ని ఆచరిస్తే మీకు ఎటువంటి బాధలు అనేవి ఉండవు. అలాగే ఇంకా ఫాల్గుణ బహుళ ఏకాదశి, దీన్నే పాప విమోచనైక ఏకాదశి అంట. ఈ వ్రతం ఆచరించడంలో ఒక సంవత్సరంలో చేసిన పాపాలన్నీ కూడా మాయమైపోతాయి. మనం సంవత్సరం అంతా కూడా చేసిన పాపాలన్నీ కూడా ఈ ఒక్క ఏకాదశితో పోతాయని మీకు వివరించారు. చూసారు కదా ఫ్రెండ్స్ నా ఈ వీడియోని. మీ అందరూ కూడా ఈ ఇటువంటి మనకి ప్రతి సంవత్సరం నెల నెల వచ్చే ఈ ఏకాదశి వ్రతాలన్నీ ఆచరిస్తూ చక్కగా అందువల్ల కలిగే ఫలితాన్ని మీరు కూడా పొందుతారని, అలాగే ఆ విష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షాలు మీ అందరికీ కలగాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. నా వీడియోస్ని మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ టు యువర్